హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఫ్రెండ్స్ ఈరోజు గ్రామ వార్డు సచివాలయం నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది ఆ అప్డేట్ చూసే ముందు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్ అలాగే గంట సిమ్మల్ని యాక్టివేట్ చేయడం వల్ల నేను ఏదైనా వీడియో చేస్తే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్ అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ మరియు షేర్ చేయండి ఫ్రెండ్స్ సో హెడ్లైన్ చూస్తే గ్రామ వార్డు సచివాలయ అభ్యర్థులకు లేటెస్ట్ అప్డేట్ అనే హెడ్లైన్తో మనకు న్యూస్ రావడం జరిగింది సో ఫ్రెండ్స్ మనకు ఏదైనా న్యూస్ వస్తే విత్ ఇన్ సెకండ్స్లో మీ ముందుకు తీసుకుని వస్తాను దానికోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోవాలి ఫ్రెండ్ సో న్యూస్లో అయితే చూసేద్దాం వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసే విషయం తెలిసిందే ఈ నెల ఒకటవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు గ్రామ వార్డు సచివాలయ పరీక్షలు జరిగాయి సచివాలయ రాత పరీక్షలకు పంతొమ్మిది లక్షల యాభై వేల ఐదు వందల ఎనభై రెండు మంది అభ్యర్థులు కాగా ఒక లక్ష తొంభై ఎనిమిది వేల నూట అరవై నాలుగు మంది అభ్యర్థులు కనీస అర్హత మార్కులు సాధి సాధించారు అర్హత మార్కులు తెచ్చుకున్న వారిలో సగానికి పైగా బీసీ బీసీ అభ్యర్థులే ఉన్నారు ఫ్రెండ్స్ అధికారులు ఇప్పటికీ జిల్లాల వారీగా మెరిట్ జాబితాలను ఆయా ప్రాంతాలకు పంపించడం జరిగింది జిల్లా సెక్ సెలెక్షన్ కమిటీలు జిల్లాలో ఉన్న పోస్టుల సంఖ్య మరియు రిజర్వేషన్ల ఆధారంగా అభ్యర్థులకు కాల్ లెటర్లు పంపిస్తాయి ఎంపికైన వారు ఒరిజినల్ సర్టిఫికేట్లను స్కాన్ చేసి వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఎవరైతే అర్హత పొందారో వాళ్ళు ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది సో ఫ్రెండ్స్ వాళ్ళు ఏ సర్టిఫికేట్లు అడుగుతారో మీరు ఆ సర్టిఫికేట్లను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ అప్పుడు మీకు కాల్ లెటర్స్ అనేవి వస్తాయి వెరిఫికేషన్ అయిన తర్వాత సో వాళ్ళు పంపించిన తర్వాత మేమైతే ఏ వెబ్సైట్ అనేది మీకు వీడియో చేస్తాము జిల్లా యంత్రాంగం నిర్దేశించిన చోట ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదో తేదీలలో సర్టిఫికేట్లు పరిశీలనలకు ఎంపికైన అభ్యర్థులు హాజరు కావాల్సి ఉంటుంది సచివాలయ ఉద్యోగాల ఉద్యోగాల భర్తీ విషయంలో నోటిఫికేషన్లో విడుదలైన ఉద్యోగాల కన్నా తక్కువ మంది అభ్యర్థులు ఎంపికైతే కనీస అర్హత మార్కులు తగ్గించే అవకాశం ఉందని కొన్ని రోజుల క్రితం వెబ్సైట్లో పొందపరిచారు కానీ సచివాలయ ఉద్యోగాల భర్తీ విషయంలో అర్హత మార్కులు తగ్గింపు గురించి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని పంచాయతీరాజ్ శాఖలో ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్విదేది తెలిపారు సో ఇక్కడ మనకు జాబ్స్ అనేవి ఉన్నాయి కదా ఫ్రెండ్స్ దీనికి తక్కువ మంది గనుక హాజరైతే జాబ్స్ మిగిలిపోతే ఒకవేళ అర్హత మార్కులు తగ్గిస్తాము లేకపోతే సెకండ్ నోటిఫికేషన్ వదులుతారో ఇంకా వాళ్ళు డిసైడ్ అయితే కాలేదు ఫ్రెండ్స్ గవర్నమెంట్ అధికారులు రాత పరీక్షలో కొన్ని జిల్లాలో కనీస అర్హత మార్కులు సాధించారు తక్కువ సంఖ్యలో ఉన్నారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు పదహైదు రోజుల తరువాత ప్రభుత్వం ఒక నిర్ణయం వెలువరించే అవకాశం ఉందని ద్వివేది తెలిపారు సో వాళ్ళకి ఫిఫ్టీన్ డేస్ అయితే టైం పడుతుంది ఫ్రెండ్స్ అర్హత మార్కులు తగ్గించి జాబ్ ఫిల్ చేస్తారో లేకపోతే సెకండ్ నోటిఫికేషన్ వదులుతారో సో గవర్నమెంట్ చేతిలో ఉంటుంది ఫ్రెండ్ అర్హత మార్కులు తెచ్చుకున్న వారికి మాత్రమే జిల్లా సెలక్షన్ కమిటీలు కాల్ లెటర్లు పంపడం జరుగుతుందని ద్వివేది తెలిపారు సో ఎవరైతే అర్హత మార్కులు తెచ్చుకున్నారో వాళ్ళకు మాత్రం కాల్ లెటర్ పంపిస్తామని అంటున్నారు ముఖ్య కార్యదర్శి అయిన గోపాల ద్వివేది గారు సో ఫ్రెండ్ ఇక్కడ జాబ్స్ మిగిలిపోతే అర్హత మార్కులు అనేవి తగ్గిస్తారా లేదా అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది పదహైదు రోజుల తర్వాత అంటున్నారు సో ఫ్రెండ్స్ నేనైతే వీడియో మీకు అప్డేట్స్ అనేవి చేస్తూనే ఉంటాను దానికోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకునే పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఫ్రెండ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్